బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్లాక్ 5.0 లో భాగంగా థియేటర్లు స్కూళ్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అన్లాక్ 5.0 మార్గదర్శక తీరుగా సినిమా హాల్లో విద్యా సంస్థలు తెచ్చుకోవడానికి మార్గం సుగమమైతే అయింది. పలు ఆంక్షలు విధిస్తూ కూడా వాటిని తెరవాలంటూ కూడా ఆదేశించారు. అయితే కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా తొలగిస్తూ వస్తున్న కేంద్రం తాజాగా మరిన్ని మినహాయింపులు అయితే ఇచ్చింది. సినిమా హాళ్ళు, మల్టీప్లెక్స్లు, ఎగ్జిబిషన్ హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్ తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే పలు సాంక్షన్లు అయితే విధించింది. బుధవారం అంటే సెప్టెంబర్ 30 ఇవాళ రాత్రి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ప్రమాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించదు అని కూడా స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఎలాంటి పాసులు అక్కర్లేదని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లో లాక్డౌన్ అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లయితే పేర్కొంది. మొత్తం మీద అన్లాక్ 5.0 మార్గదర్శకాలతో ప్రజలకు కొంత ఊరట లభించవచ్చు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఆగస్టు 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు తెచ్చేందుకు అనుమతి. అయితే 50% సీట్ల సామర్థ్యంతోనే సినిమా హాల్ను తెరుచుకొని వారి వ్యవస్థను నడిపించాలని కూడా మార్గదర్శకాలు అయితే ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి స్కూల్ అయితే తెరుచుకోవచ్చు. ఆ నిర్ణయ అధికారం పూర్తిగా రాష్ట్రాలదే. పిల్లలను పంపించే అంశంపై తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి కావాల్సిందిగా కూడా ఆయన మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లో అక్టోబర్ 31 వరకు కూడా లాక్డౌన్ పొడిగింపును అయితే ఉంది. వినోద పార్కులు మూసివేసి ఉంచాలి. చిన్నారులు, వయోవృద్ధులు ఇళ్లలోనే ఉండాలి. కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మందితో రాజకీయ సాంస్కృతిక బంధమైన సమావేశాలు నిర్వహించకూడదు. వీటిపై తుది నిర్ణయం రాష్ట్రాలదే అంటూ కూడా కేంద్రం మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. అంతర్జాతీయ విమానయ ప్రమాణాలపై ఆంక్షలు కొనసాగింపు అయితే ఉన్నాయి. హోంశాఖ ప్రత్యేక అనుమతితో అంతర్జాతీయ ప్రయాణాలు చేయవచ్చు అంటూ కూడా ఇచ్చారు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల కేంద్రం ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాంటి ఎలాంటి లాక్డౌన్ విధించొద్దంటూ కూడా చర్యలు తెలిపారు. రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ప్రమాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దు. ప్రయాణికులకు ఎలాంటి పాసులు కూడా అక్కర్లేదంటూ కూడా చెప్పారు. అయితే విద్యా సంస్థలు, శిక్షణ సంస్థలు తెచ్చే అంశాన్ని కేంద్రం తాజా మార్గదర్శకాలుగా ప్రత్యేకంగా పేర్కొంది. అక్టోబర్ 5 నుంచి కూడా స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లు దశల వారీగా తెరచొచ్చు అని కూడా అంశాన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వాలకు విడిచిపెట్టింది. పిల్లలకు పంపే విషయంలో తల్లిదండ్రులు లిఖితపూర్వక అనుమతి కంపల్సరిగా తీసుకోవాలంటూ కూడా తెలిపింది. ఈ విషయాలపై రాష్ట్రాలు సొంత నిర్ణయాలు, మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. ఆన్లైన్ క్లాసులు కొనసాగించవచ్చని కేంద్రం తెలిపింది. కాలేజీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు తెరిచే అంశంపై నియమాధికారులు ఉన్నత విద్యా విభాగాలకు విడిచిపెట్టింది. ఆన్లైన్ విద్యా తరగతులకు మంచి ప్రాధాన్యం ఇవ్వాలనైతే స్పష్టం చేసింది. మొత్తానికి ప్రజలకు, దేశంలోని ప్రజలందరికీ కూడా కొంతమేర ఊరట లభించింది. అన్లాక్ 6.0 మొదలైతే పూర్తిగా లాక్డౌన్ పూర్తిగా నిషేధమవుతుంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ సేఫ్టీ ప్రికాషన్స్ వాడాలంటూ కూడా మార్గదర్శకాలు అయితే రెడీ చేసిన పరిస్థితి.